నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాలెం గ్రామ పంచాయతీలోని 6 ఎకరాలలో నిర్వహిస్తున్న ఇటుకల బట్టీలో చిన్నపిల్లలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, అడిషనల్ లేబర్ ఆఫీసర్ రామారావులు ఇస్కపాలెంలో ఆకస్మిక పర్యటన చేశారు. పంచాయతీ పరిధిలోని రైస్ మిల్లుకు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పులివర్తి శోభనాద్రికి చెందిన ఇటుకల బట్టీని వారు పరిశీలించారు. బట్టీలో బాలకార్మికుల్ని ఎలా పెట్టుకుంటావని యజమానిని వారు సూటిగా ప్రశ్నించారు. ఇంకోసారి రిపీట్ అయితే ఫస్ట్ నీ మీదే యాక్షన్ తీసుకుంటానని యజమానికి వార్నింగ్ ఇచ్చారు. అనంతరం సురేష్ మాట్లాడారు, తమ దృష్టికి వచ్చిన విధంగా ఇక్కడ ఎవరు బాలకార్మికులుగా పనిచేస్తున్నట్టు గుర్తించలేదని, ఇలాంటి ఆరోపణలు మళ్లీ అధికారుల దృష్టికి వస్తే కఠిన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏహెచ్టీయూ ఏఎస్ఐ సతీష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సమత, మహిళా కానిస్టేబుల్ సుజాత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏం పేరు సార్? నా పేరు ఏ క్లాస్? ముందు మెయిన్ మీ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోటోలో బట్టి ఎల్లవేళ విజయం ఎదురులేని పైనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.